సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. కలర్ కోడిపిల్లలు. ఒకరోజు చంద్రకాంతం బాగా దీర్ఘంగా ఇలా ఆలోచిస్తూ ఉంది మనసులో. నిజంగానే కలర్ కోళ్లకు డిమాండ్ బాగానే ఉంది, కానీ ఈసారి పోయినసారిలా కాకుండా కొంచెం గట్టిగానే ఆలోచించాలి. ఏంటి పిల్లలు గట్ల చూస్తున్నారు? పోయినసారి జరిగిన ఎపిసోడ్ చూడలేదా? అయితే వెంటనే కింద ఉండే లింక్ క్లిక్ చేసి ఇప్పుడే చూసేయండి, మస్తుంటది అని మనసులో ఆలోచిస్తూ ఉంది. తనకి ఒక ఐడియా వస్తుంది. మనసులో, ఒక పని చేద్దాం, చిన్న కోడిపిల్లల్ని కొనుక్కొని వాటిని పెంచి అమ్ముదాం, అప్పుడు మంచిగా లాభాలు కూడా రాబట్టొచ్చు అని అనుకుని వెంటనే వెళ్లి కొన్ని కలర్ కోడిపిల్లల్ని కొనుక్కొని వస్తుంది. వాటికి రోజు దానా ఆహారం ఇస్తూ ఎంతో బాగా చూసుకుంటూ ఉంది. ఆ చిన్న కలర్ కోడిపిల్లలు ఎంతో క్యూట్ గా ఉండటంతో చంద్రకాంతం వాటితో ఎంతో టైం స్పెండ్ చేసేది, రోజూ వాటితో ఆడుతూ ఉండేది. అలా ఆ కోడిపిల్లలకి కూడా చంద్రకాంతం అంటే రోజు రోజుకి ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవి, ఎప్పుడు చూడు నన్నే అంటుకొని ఉంటున్నాయి, నేనంటే ఎంత ఇష్టమో వీటికి, వీటికి మాటలు వచ్చుంటే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే మ్యాజిక్ ల్యాంప్ తీసుకుని అందులో నిద్రపోతున్న జినీని లేపుతుంది. బయటికి వచ్చిన జినీ చంద్రకాంతంతో, ఏందక్క మంచి నిద్ర జడగొట్టినావు, ఎప్పుడు చూడు నిద్రేనారా, ఇట్టెట్టా తయారైనవరా, చిన్న పిల్లాన్ని అని కూడా చూడకుండా తిట్టేస్తుంది మా అక్క. నువ్వు చిన్న పిల్లాడివారా, ఎప్పుడో డైనోసార్ల కంటే ముందు పుట్టినోళ్ళెక్కుంటే, ముందు నీ డ్రామా లాపి నాకు ఒక హెల్ప్ చేయాలి అని జినీకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు జినీ చంద్రకాంతంతో ఇలా అంటాడు, ఓ గట్లనా, అయితే నీకిప్పుడు ఇవి కూడా మనలా మాట్లాడుకోవాలి అంతేగా, సరే అని అంటూ తన మ్యాజిక్ తో ఆ కోడిపిల్లలు మాట్లాడుకునేలా చేస్తాడు. ఆ కోడిపిల్లలకు మాటలు రావటంతో అవి ముద్దు ముద్దుగా చంద్రకాంతాన్ని పిలవడం మొదలు పెడతాయి. అది విన్న చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. అలా చంద్రకాంతం మరియు జిని రోజు ఆ కోడిపిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. అవి చెప్పే ముద్దు ముద్దు మాటలన్నీ విని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కోడిపిల్లలన్నీ చంద్రకాంతంతో తమకి ఆ రోజంతా ఏమేం జరిగినాయో చెప్తూ ఉన్నాయి. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక దొంగ చూస్తాడు. కోడిపిల్లలు చంద్రకాంతంతో మాట్లాడటం చూసి షాక్ అవుతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, ఏంది కోడిపిల్లలు మాట్లాడుతున్నాయి, బహుశా ఇవేవో మ్యాజిక్ కోడిపిల్లలా ఉన్నాయి, పైగా అన్ని కలర్ కలర్ గా ఉన్నాయి, మంచి ధరకు అమ్మేయచ్చు, ఈ రోజు రాత్రి ఎట్లయినా వాటిని కొట్టేయాలి అని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే రాత్రి దొంగతనానికి చంద్రకాంతం ఇంటికి వెళ్తాడు. పడుకుని ఉన్న కోడిపిల్లల్ని మెల్లిగా సంచిలో వేసుకుంటాడు. పక్కనే ఉన్న మ్యాజిక్ ల్యాంప్ ని చూస్తాడు. దాన్ని చూసి దొంగ మనసులో ఇలా అనుకుంటాడు, ఏంది ఇలా ఉంది, ఏదైతే ఏముందిలే, మెల్లగా దీన్ని కూడా దొంగతనం చేసి అమ్ముకుందాం అని అనుకుంటాడు. అలా దొంగతనం చేసి మెల్లిగా తన ఇంటికి తీసుకుని వెళ్తారు. మెల్లగా ఆ కోడిపిల్లల్ని తన సంచిలో నుండి బయటికి తీసి ఆ కోడిపిల్లలతో ఇలా అంటాడు, ఏంటి కోడిపిల్లలు, కొత్త ఇల్లు ఎట్లుంది, బాగుందా, నేను మిమ్మల్ని కిడ్నాప్ చేసినా అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతాడు. అది విన్న కోడిపిల్లలో ఒకటి ఆ దొంగతో ఇలా అంటుంది, ఏమంటివి ఏమంటివి, నీవు మమ్మల్ని కిడ్నాప్ చేసిదివా, ఎంత మాట ఎంత మాట, అసలు రాత్రి పడుకోకుండా అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే నువ్వు నన్ను పట్టుకొని నీ సంచిలో వేసుకుని నాకు మాటలు వచ్చినా నన్ను అరవకుండా నేను నీతో పాటు మీ ఇంటి వరకు వచ్చానే, అది కూడా గ్రహించలేని మీరు ఒక కిడ్నాపరా, ఎంత అవివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారం, అయినా నా వరకు ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్పే, కిడ్నాప్ కాదు,
కాకూడదు. అయినా కిడ్నాపే అంటావా? అయితే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఎనీ డౌట్స్ అని అంటుంది. అది విన్న దొంగ షాక్ అయ్యి నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకొక కోడిపిల్ల ఆ దొంగని అలాగే చూస్తూ ఉంది. దానికి ఆ దొంగ కోడిపిల్లతో ఇలా అంటాడు, ఏందే అట్లా చూస్తాను? దానికి ఆ కోడిపిల్ల, నేను చెప్పను బ్రదర్, నేను చెప్పను అని అంటుంది. దానికి ఆ దొంగ మళ్ళీ షాక్ అయ్యాడు. ఆ కోడిపిల్లతో ఇలా అంటాడు, ఏందిరా నీ బాధ అని అంటాడు. దానికి ఆ కోడిపిల్ల, మాటల్లేవు మాట్లాడుకోడా అని అంటుంది. దానికి దొంగ తల పట్టుకుని ఇలా అంటాడు, ఏమైందే నీకు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఇంకొక కోడిపిల్ల ఇలా అంటుంది, సినిమాల ప్రభావం ఎంతుందో తెలీదు కానీ పంచి డైలాగుల ప్రభావం అయితే గట్టిగానే ఉంది. అయినా పందెం ముందు కోడి పుంజుని మేపినట్టు మేపిండ్రు, ఎవడేడు నన్ను వాడు వీడు అంటాన్నవేందే, నేను దొంగని అని అంటాడు. దానికి పక్కనే ఉన్న ఇంకొక కోడిపిల్ల ఇలా అంటుంది, బాగా బలిస్తే పంది ఏనుగు కాలేదురా బ్లడీ ఫుల్. మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక కోడిపిల్ల, నువ్వు నన్నేం చేయలేవురా అని గట్టిగా అరుస్తుంది. పక్కనే ఉన్న కోడిపిల్ల ఇలా అంటుంది, రే ఫ్లూటు జింక ముందు ఊపు, మా ముందు కాదు, మా వెనక మా జిని మామ ఉన్నాడు. మా మామ మాతో ఉన్నంత వరకు మమ్మల్ని కిడ్నాప్ చేసే మొగాడు ఇంకా పుట్టలేదురా అని అందరూ గట్టిగా జిని మామ జిని మామ అని అరవడం మొదలు పెట్టారు. జిని మామ జిని మామ జిని మామా. దానితో ఆ ల్యాంప్ లో ఉన్న జిని నిద్ర లేచి బయటికి వస్తాడు. బయట ఉన్న ఆ దొంగని చూస్తాడు. జినీకి విషయం మొత్తం అర్థమవుతుంది. ఆ దొంగని బాగా కొడతాడు. ఆ దొంగకి బుద్ధి చెప్పి అందర్నీ ఇంటికి తీసుకుని వెళ్తాడు. మరుసటి రోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీలో హంసలు గాల్లో ఎగరడం చూసి చంద్రకాంతం ఇలా అంది, అవ్వా గా హంసలు ఎంత మంచిగా గాల్లో ఎగురుతున్నాయి, నేను గిట్లా గా పక్షి లెక్క ఆకాశంలో ఎగురితే ఎంత బాగుంటదో, మంచిగా ఆకాశం నుంచి ఊరంతా చూసేయచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న సూర్యకాంతం, ఏడికేలొస్తాయే నీకు గిసోటి తిక్క తిక్క కోరికలు, పోండత్తమ్మా మీకు నేనేది చెప్పినా వెటకారమే, అయినా మీరెక్కడికైనా తిరుగుతే కదా మీకు తెలిసేది నా ఫీలింగ్ ఏంటో, బయటికి రెండడుగులేస్తే చాలు హాయస పడిపోతారు. అది విన్న సూర్యకాంతానికి ఇగో హట్ అయింది. దాంతో సూర్యకాంతం, నీతో నన్ను పోల్చుడేందే, బాహుబలికి గొడ్డల మీద బల్లిని కంపేర్ చేసినట్టు ఉంటది నీతో ఎవ్వారం అని నవ్వింది. దానికి చంద్రకాంతం నోటిన వేలు వేసుకుని సూర్యకాంతంతో, మీకన్నీ వెటకారమే కాదు పొగరు కూడా ఎక్కువే. అను అను, జస్ట్ నేలపైన నడుస్తూ ఊరంతా చూసిన నీకే అంత ఉంటే, గాల్లో పక్షులతో కలిసి ఎగురుతూ ఊరంతా చూసిన నాకు ఇంకెత్తుండాలే కొడల్పిల్ల. అది విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయి, ఏందత్తమ్మా ఏందో చెప్పిండ్రు, మీరు గాల్లో పక్షి లెక్క ఎగిరినరా? పక్షి లెక్క ఎగరడమేందే పిల్ల, మంచిగా పక్షులతోనే మాట్లాడినా, అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విన్నా, ఇంకా చాలా చేసిన. అది విన్న చంద్రకాంతం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అత్తమ్మ అత్తమ్మ అసలు గట్లెట్లెగిరినావు చెప్పవా ప్లీజ్ అత్తమ్మ చెప్పత్తమ్మా. దానికి సూర్యకాంతం, ఆగ ఆగు, గంత కంగారు ఎందుకే, ముచ్చట చెప్తే చాలు ఆగనే ఆగవు అని తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మ్యాజిక్ డ్రెస్ బయటికి తీసి చంద్రకాంతికి చూపిస్తూ ఇలా అంటుంది, ఇగో గిది మ్యాజిక్ డ్రెస్, గిదేసుకుంటే మనం కూడా గాల్లో పక్షుల లెక్క ఎగరొచ్చు, అంతేకాదు పక్షులతో మాట్లాడొచ్చు, ఇంకా గవేం మాట్లాడుకుంటున్నాయో వినొచ్చు. ఇదంతా విన్న చంద్రకాంతం కళ్ళు 1000 వాట్స్ బల్బుల్లా వెలిగిపోతుంది. తనకు కూడా ఆ డ్రెస్ వేసుకుని గాల్లో ఎగరాలి అని కోరిక పుడుతుంది.
దాంతో సూర్యకాంతాన్ని ఇలా అడుగుతుంది. హాయ్ అత్తమ్మ అత్తమ్మ, నేను ఒక్కసారికి ఇదేసుకొని ఊరంతా రౌండ్ కొట్టొస్తత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ. దానికి సూర్యకాంతం, నేనివ్వనే, నీ గనక గిదిచ్చిందంటే ఏదో ఒక పెంట పని చేసి వస్తావు. ప్లీజ్ అత్తమ్మ, ఈ ఒక్కసారి ఇవ్వు, నేనే పెంట పని చెయ్యా అత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ అని చంద్రకాంతం సూర్యకాంతంని బాగా బ్రతిమాలింది. ఇక చంద్రకాంతం గోలని భరించలేక సూర్యకాంతం చంద్రకాంతంకి ఆ మ్యాజిక్ డ్రెస్ ఇస్తుంది. అది వేసుకుని చంద్రకాంతం అలా గాల్లోకి ఎగిరిపోయింది. అయ్యయ్యో, నమ్మలేకపోతున్నాను, హై బాబోయ్ కదా ఇది, స్వర్గమేమో కదా ఇది. చంద్రకాంతం మాత్రం ఎంతో ఆనందంగా గాల్లో అలా తేలుతూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత సూర్యకాంతం ఇంటి బయటికి వచ్చి చూస్తుంది. చంద్రకాంతం ఇంకా గాల్లోనే ఎగరడం చూసి సూర్యకాంతం ఇలా అంది, ఓ పిల్ల, ఎగిరింది జాలు గాని, ఇక కిందికి దిగు. ఇంత ఈడొచ్చినా దీనికి ఇంకా పిల్ల చేష్టలు పోలే, ఈరోజు కూడా ఏదో ఒక పెంట చేసేటట్టుంది ఇది. ఓ పిల్ల జాగ్రత్త, ఈసారి ఏమైనా పెంట పని చేస్తే చూడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రకాంతం మాత్రం ఇంచక్క గాల్లో పక్షిలాగా ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న రెండు హంసలు చంద్రకాంతాన్ని చూసి భయపడిపోయాయి. గజగజ వణికిపోయిన హంసల్ని చూసి చంద్రకాంతం గట్టిగా నవ్వింది. ఏంది గట్ల భయపడుతుండ్రు, ఎగిరే మనుషుల్ని మీరెప్పుడు చూడలేదా? అయినా నేను మనిషిని కాదు, ఏంజిల్ని అని చెప్పి గట్టిగా నవ్వుతుంది. చంద్రకాంతం మాటలకి ఆ రెండు హంసల ఈగో హట్టయింది. దాంతో ఆ రెండు హంసలకు చంద్రకాంతం పైన కోపం వస్తుంది. దాంతో ఒక హంస ఇంకొక హంసతో ఇలా అంటుంది, ఏందే ఇది, మన ఏరియాకి వచ్చి మన ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుంది. దానికి ఇంకొక హంస, దీనికి గిట్ల కాదు, ఎట్లయినా దీనికి బుద్ధి చెప్పాలి, నా కాడ ఒక ఐడియా ఉంది అని ఆ హంస చంద్రకాంతంతో ఇలా అంటుంది. ఓయ్, మీరు ఏంజిలా, అంటే మీకు నిధి ఎక్కడుందో తెలిసే ఉండాలే అని అంటుంది. అది విన్న చంద్రకాంతం ఆశగా ఆ హంసని ఇలా అడుగుతుంది, ఏంది నిదా ఎక్కడా? దానికి హంసటూ ఇలా అంటుంది, అవునిదే, ఏ నీకు తెలియదా అదెక్కడుందో? సర్లేతి, నేనే నీకు చూపిస్తా, కానీ నువ్వు మాతో పాటు ఫాస్ట్గా రావాలి, చీకటి పడేలోపు మనం వెళ్ళాలి అని అంటుంది. దానికి చంద్రకాంతం సరే అంటూ ఆ రెండు హంసల వెనకాలే ఫాస్ట్గా ఫాలో అవుతుంది. సడన్ గా రెండు హంసలు వేరే వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతాయి. ఫాస్ట్గా వస్తున్న చంద్రకాంతం ఇద్దరిలో ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక కన్ఫ్యూషన్ లో బ్యాలెన్స్ తప్పి ముందరున్న చెట్టుకు గుద్దుకుంటుంది. చెట్టుకి ఉన్న కొమ్మలు తగిలి తన మ్యాజిక్ డ్రెస్ చినిగిపోయింది. దాంతో చంద్రకాంతం చెట్టు కొమ్మకు పట్టుకుని అలాగే గాల్లో వేలాడుతూ ఉంది. చంద్రకాంతంని అలా చూసిన హంసలు చంద్రకాంతంతో ఇలా అన్నాయి, ఏందక్కా ఏంజిల్ అన్నావు, ఎగురుతలేవేంటి, ఎగురు ఎగురు, ఏంజిల్ అంట ఏంజిల్, ఇసొంటివి ఎన్ని చూడలేదు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చంద్రకాంతం ఏడుస్తూ మెల్లగా ఆ కొమ్మ పట్టుకొని కిందికి దిగుతుంది. ఏడుస్తూ నడుచుకుంటూ ఎంతో కష్టపడి ఇంటికి తిరిగి వస్తుంది. చంద్రకాంతం మొహం చూసిన సూర్యకాంతంకి మొత్తం అర్థమైంది. ఏంది మళ్ళీ పెంట పని చేసినావులే నువ్వు, నీ పిల్ల చేష్టలు అని చంద్రకాంతంని చూసి నవ్వింది సూర్యకాంతం. దానికి చంద్రకాంతం మనసులో, నేను ఇంతగానో మలసిపోయి కష్టపడి ఇంటికొస్తే నన్ను చూసి మీరు నవ్వుకుంటారా? చెప్తాలే, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది కదా, గప్పుడు చెప్తా మీ సంగతి. అత్యాశ కోడలు మాయా ఉంగరం. ఒకరోజు చంద్రకాంతం పొద్దు పొద్దున్నే ముస్తాబవుతూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే ఎప్పుడూ లేంది ఇయాల ఇంత పొద్దున్నే తయారవుతున్నావు, ఏడుకోబోతున్నట్టున్నావు,
అని అడిగింది. అదత్తమ్మా, నీకెరికే కదా, మన ఊళ్ళో తిరణాలు పెట్టిండ్రు కదా, గడబోయి చూసొస్తా. తిరణాలు చూడ్డానిక లేక ఎప్పట్లెక్క అందులో ఆటలాడ్డానిక? అయినా ఎన్నిసార్లు పైసలు పోగొట్టుకున్నా నీకు తెలివి రాదు గదనే అని సూర్యకాంతం అంటున్నా, పట్టించుకోని చంద్రకాంతం చక్కగా ముస్తాబయ్యి తిరణాలకు వెళ్ళిపోయింది. ఆ తిరణాలలో రింగాటంటే చంద్రకాంతానికి చాలా ఇష్టం. అందులో గెలిస్తే పెట్టిన దానికి రెట్టింపు డబ్బు ఇస్తారు. అందుకని చంద్రకాంతం ఆ ఆట ఆడడానికి వెళ్ళింది. ఇగో ఈసారి నేను తప్పక గెలుస్తా అంటూ రింగు వేసింది. ఆ రింగు గురితప్పింది. మళ్ళీ రింగు వేసింది, కానీ ఆ రింగు కూడా గురితప్పింది. ఇలా చంద్రకాంతం తెచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలే అనుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఏడుస్తున్న చంద్రకాంతాన్ని అడిగింది సూర్యకాంతం. ఏమాయనే, ఎప్పట్లాగే మళ్ళీ పైసలు పోగొట్టుకొని వచ్చినావు అంతేగా? ఈవిడికెలా తెలిసిందబ్బా అని చూస్తున్న చంద్రకాంతం. అవునత్తమ్మా, ఆ షాపు వాడు నన్ను మస్తు మోసం చేస్తుండు, తీసుకెళ్లిన పైసలు మొత్తం బాయే, ఇంతకీ నీకెట్లా తెలుసు అని అడిగింది. నాకన్నీ అట్లనే తెలుస్తాయి లేతి అంది. ఇగో అత్తమ్మా, నీ తానేమన్నా పైసలుంటే ఇయ్యరాదు, ఆటలో గెలిచి మళ్ళీ తెచ్చిస్తా అంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలే, మళ్ళీ నన్నే అడగబడతీవి, నా తానా పైసలు లేవు అని అంది. అట్లా అనద్దత్తమ్మా, గా పైసలు మీ కొడుకు దాయమని నాకిచ్చిండు, ఇప్పుడవి పోయినాయంటే నాకు మీ కొడుకు చేతుల్లో భర్త పూజే, నీకు దండం పెడతా, జర పైసలుంటే ఇయ్యరాదు అని బ్రతిమిలాడింది. అయినా మళ్ళీ ఆటలో గెలుస్తావని నమ్మకమేముందే, గీ పైసలు కూడా పోగొడితే ఎట్లా? గీసారి తప్పక గెలుస్తా, గీ రోజు నా జాతకంలో పక్కనోళ్ళ పైసలతోని ఏం చేసినా కలిసొస్తుందనుంది. అయినా నా పైసలతోనే ఆడినా చూడు. ఇగో ఇప్పుడు నువ్వు పైసలిస్తే ఇట్లా పోయి అట్లా ఆటలో గెలుచుకొస్తా అంటూ ప్రాధేయపడింది. కోడలి బాధ భరించలేని సూర్యకాంతం లోపలికి వెళ్లి ఒక ఉంగరంతో తిరిగొచ్చింది. ఇగో నా కాడ పైసలు లేవు, కానీ ఇగో గీ ఉంగరం ఉంది. దీన్ని అమ్మే పైసలు తీసుకోమంటావా అత్తమ్మా? ఈ సత్తు ఉంగరానికి పైసా కూడా ఇవ్వరు. తొందర పడకే, చెప్పేది విను. దీన్ని అమ్మితే పైసలిచ్చుడు కాదు, గిదే నీకు పైసలిస్తది. నువ్వు ఈ ఉంగరం పెట్టుకుని ఆడినావంటే నువ్వు ఒక్క ఆట కూడా ఓడిపోవు అంటూ ఆ ఉంగరాన్ని చంద్రకాంతానికి ఇచ్చింది. ఆశ్చర్యంగా ఆ ఉంగరాన్ని చూస్తున్న చంద్రకాంతంతో, ఇగో జర పైలం, అత్యాసకు పోకు, నీ దగ్గర పోయిన పైసలు తిరిగి సంపాదించే వరకే ఆడు, సంజయిందా? లేకుంటే ఈ ఉంగరానికి ఏం చేయాలనో మొత్తం తెలుసు అంటూ జాగ్రత్త చెప్పింది. సరే అత్తమ్మా, గీమెప్పుడు ఇట్లనే చెప్పుద్దితి అనుకుంటూ చంద్రకాంతం ఆ ఉంగరం పెట్టుకుని ఏ స్టాల్ దగ్గరైతే తను రింగాటులో ఓడిపోయిందో అక్కడికే మళ్లీ వెళ్ళింది. చంద్రకాంతాన్ని చూసిన అతను, ఏం మేడం మళ్ళీ ఓడిపోవడానికి పైసలతో వచ్చిండ్రా ఏంది అంటూ నవ్వాడు. కోపంగా చూసిన చంద్రకాంతం తన దగ్గరున్న డబ్బులిచ్చి మనసులో, ఇన్నాళ్ళు నన్ను మస్తు ఏడిపించినావు కదా, ఇప్పుడు చూడు గీ ఉంగరం నిన్న ఎట్లేడిపిస్తుందో అంటూ మళ్ళీ రింగులు వేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యం, చంద్రకాంతం వేసిన ప్రతి రింగ్ డబ్బుల మీద పడుతోంది. అలా చంద్రకాంతం ఆ రోజు పోగొట్టుకున్న డబ్బులు మొత్తం తిరిగి సంపాదించింది. అప్పుడు అత్తమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కానీ చంద్రకాంతం ఆ ఉంగరానికి చెప్పింది, ఇగో గీడా నేను 3 ఏళ్ల నుంచి మస్తు పైసలు పోగొట్టుకుంటుని, అవి నేను చాలా కష్టపడి దాచుకున్న పైసలు, అవి కూడా సంపాదించినాక వెళ్ళిపోదాం, నాతోని జర కోఆపరేట్ చేయి ప్లీజ్ అంటూ రింగు వేసింది. మళ్ళీ ఆ రింగు డబ్బుల మీద పడ్డంతో చంద్రకాంత మరిన్ని డబ్బులు గెలుచుకుంది. ఆ ఉంగరం తనకి సహాయం చేస్తున్న విషయం అర్థమైంది చంద్రకాంతానికి. అమ్మయ్యా, ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న పైసలన్నీ వచ్చేసినాయి. ఇంతలో ఆ షాప్ వాడు, ఇగో మేడం ఇంకా జాల్తి, నేను నిన్నింకాడనీయ్యా అన్నాడు. దానికి చంద్రకాంతం, ఇగో గీసారి నా కాడున్న పైసలు మొత్తం పెడుతున్నా, ఇదే ఆఖరిసారి అంది. సరే అన్నాడు ఆ షాపు వాడు. అప్పుడు చంద్రకాంతం ఆ ఉంగరానికి ఇలా చెప్పింది, ఇప్పటి
ఇప్పటి వరకు నేను గెలుచుకున్న పైసలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను భవిష్యత్తులో ఓడిపోయే డబ్బులు రాబట్టుకునేందుకు ఆడుతున్నా. ఇదే ఆఖరాట, సరేనా? జర ఇంకొక్కసారి కోఆపరేట్ చేయి అంటూ ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని తన దగ్గరున్న డబ్బు మొత్తం పందెంలో పెట్టి రింగు వేసింది. ఆ రింగ్ అలా ఎగురుకుంటూ వెళ్లి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ మీద పడింది. ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. ఆనందంతో గెంతులేశాడు ఆ షాప్ వాడు. డబ్బులు మొత్తం పోవటంతో చంద్రకాంతానికి మొదట ఏడుపొచ్చింది. ఆ తర్వాత ఆ ఉంగరం మీద చాలా కోపమొచ్చింది. చివరికి ఇంటికొచ్చింది. ఇగో అత్తమ్మా, ఈ ఉంగరం అస్సలు మంచిగా లేదు. దీని వల్ల నేను పైసలన్నీ పోగొట్టుకున్నా. నీ కొడుకు అడిగితే నీ మీదనే చెప్తతి అంటూ ఉంగరం తీసి ఇచ్చేసింది. ఇగో పిల్ల, గాడేం జరిగిందో నాకు మొత్తం తెలుసు అంది. దానికి చంద్రకాంతం, నీకు మొత్తం తెలుసా? గట్లయితే అప్పటిదాకా డబ్బులిచ్చిన గా ఉంగరం చివరికి ఎందుకు మొత్తం డబ్బులు పోయేటట్టు చేసే అని అడిగింది. ఓ శిబిత్తిరురానా, నువ్వు ముందు ముందు పోగొట్టుకునే డబ్బులు కూడా నీకు రావాలనంటే గా డబ్బు ముందు నువ్వు పోగొట్టుకోవాలి గన్నే. గదే పని చేసింది గీ ఉంగరం అని చెప్పింది. అట్లనా? అయ్యో, నాతి తెలివితో మొదటికే మోసమొచ్చే. ఇప్పుడు ఇంకా మా ఆయన చేతిలో నాకు బడిత పూజే అని అనుకుంది.